అందరికీ వందనాలు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందర్ని దీవించి ఆశీర్వదించును గాక నిర్గమకాండములో మిగిలిన కొన్ని అంశాలు మనము పూర్తి చేసుకుందాం నిర్గమకాండములో భయము దేవుని భయమును గుర్చిన ఏదైతే ఒక ఉపన్యాసం జరిగిందో ఆ రెండో తరగతి అది 20వ అధ్యాయం 18వ వచనంలో ఏదైతే అంతరాయం కలిగిందో ఆ అంతరాయం వలన దేవుని భయము ప్రజలకు కలిగినప్పుడు ఆ దేవుని భయాన్ని ఆ తర్వాత దేవుని ప్రజలకు ఉండవలనని దేవుడు చెప్పడం గురించి మనం మాట్లాడుకున్నాం ఈసారి నిర్గమకాండములో తిరుగుబాటుల క్రమం మనం గమనిస్తున్నాం తిరుగుబాటుల క్రమం మీరు గమనిస్తే మొదటి నాలుగు తిరుగుబాటులు మనం ధ్యానించున్నాం ఐదో తిరుగుబాటు మిగిలినది సో ఐదో తిరుగుబాటు గురించి మనం చెప్పుకుందాం ఈ క్రమంలో మనము వివాహం గురించి చెప్పుకున్నా దాన్ని గుర్తు చేసుకుందాం 19వ అధ్యాయంలో మోషే మధ్యవర్తిత్వంతో నిబంధన పూర్తయింది ఎలా పూర్తయిందో ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి 20వ అధ్యాయం నుండి నేను మీకు చెప్పినట్టు 23 33 వరకు దానిని మనము ఏమన్నాము ధర్మశాస్త్రం అన్నాం అయితే దానికి మోషే ఏం చేశాడు చూడండి మోషే కొండ ఎక్కడ ఎక్కాడో చూడండి ఒకసారి మీ బైబిల్లో 20వ అధ్యాయం నాతో కలిసి చూడండి 20వ అధ్యాయంలో కొండ మీదకి దేవుడు వచ్చాడు మోషేతోనూ ప్రజలతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ఎన్ని ఆజ్ఞలు మాట్లాడారు 17వ వచనం వరకు 10 ఆజ్ఞలు మాట్లాడారు 18వ వచనంలో ఏం జరిగింది ప్రజలు భయపడ్డారు అప్పుడు మోషే మీరు భయపడవద్దు దేవుని భయము మీకు కలుగునట్లు ఆయన మీకు ఇలాగ ప్రత్యక్షమాయను అని 20వ వచనంలో చెప్పాడు 20వ వచనంలో చెప్పాడు 20వ వచనంలో చెబితే ప్రజలందరూ భయపడ్డారు కదా దేవుణ్ణి మాట్లాడొద్దన్నారు కదా అప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడో ఆ మాట చూడండి 30వ వచనం 5:30 ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 30వ వచనం మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడి నీవు వార్త అంటే చూసారా మీటింగ్ క్లోజ్ అయిపోయింది వాళ్ళు 3 రోజుల నుండి ఈ మీటింగ్ కొరకు సిద్ధపడ్డారు కానీ 10 పాయింట్లు 10 మాటలు 10 ఆజ్ఞల్లోనే ఈ యొక్క సభ ముగిసిపోయింది దేవుడు ఏమంటున్నాడంటే మీ గుడారంలోకి వెళ్ళిపోండి మీరు వద్దన్నారు కదా నన్ను మాట్లాడొద్దన్నారు కదా నన్ను ఇంకేమైనా ఇక మీదట మోషేతో చెప్పమన్నారు కదా కనుక నిర్గమకాండానికి వచ్చేసేయండి నిర్గమకాండం 20వ అధ్యాయంలో 21వ వచనంలో ఏం జరిగింది చూడండి ప్రజలేమో కూడా అక్కడ మాట లేదు కానీ మనం ద్వితీయోపకాండంలో చూసాం ఏమని ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు వాస్తవంగా గుడారంలోకి వెళ్ళిపోయారు సో దూరంగా నిలిచారంటే గుడారంలోకి వెళ్ళిపోయారు ప్రజలు గుడారంలోకి వెళ్ళిపోయారు మోషే మాత్రం ఏం చేశాడు సో మోషే దేవుడున్న ఆ కొండ మీదకి ఎక్కాడు సో చాప్టర్ 20:21 మోషే మళ్ళీ కొండ ఎక్కుతున్నాడు మోషే కొండ ఎక్కడ దిగాడు 24:1లో దిగాడు 20:21లో ఎక్కిన మోషే మళ్ళా ఎప్పుడు దిగాడు 24వ అధ్యాయం 1వ వచనంలో కొండ దిగాడు 24వ అధ్యాయం 1వ వచనం చదవండి మోషే వచ్చి అని చూడండి అక్కడ 20:21లో ఎక్కిన మోషే ఇక్కడ ఆ 2వ వచనమేనా అది 3వ వచనంలో మోషే వచ్చాడు వచ్చిన మోషే కొండ మీద దేవుడు ఎన్ని మాటలు చెప్పాడు 10 ఆజ్ఞలేమో దేవుడు డైరెక్ట్గా చెప్పాడు నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను అవి 70 ఆజ్ఞలు అయితే 10 ఆజ్ఞలు దేవుడు చెబితే కొండ మీదకి మోషేను పిలిచి మోషేకి దేవుడు ఎన్ని చెప్పాడు దాని అర్థం 60 ఆజ్ఞలు చెప్పాడు అనగా దేవుడు ఆ రోజు బహుశా 70 ఆజ్ఞలు చెప్పడానికి వచ్చాడేమో 10 ఆజ్ఞల దగ్గర మనుషులు అడ్డుకున్నారు ప్రజలు అడ్డుకున్నారు
దేవుడు అంతటతో ఆయన సరిపెట్టుకున్నాడు. మోషేను వ్యక్తిగతంగా కొండ మీదకి పిలిచి అతనికి మూడు అధ్యాయాలు మాట్లాడాడు. మూడు అధ్యాయాలు 60 ఆజ్ఞలు మాట్లాడితే మోషే ఆ 10 ఈ 60 70 ఆజ్ఞలు తీసుకొచ్చి ప్రజలకి మళ్ళీ చెప్పాను అని రాస్తుంది అక్కడ మూడో వచనంలో. చెప్పడమే కాక నాలుగో వచనంలో ఏం చేశాడు? వ్రాసాడు. వ్రాయడంతో బైబిల్ పుట్టింది. అది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా రాయబడిన అధ్యాయాలు ఇవే. 20వ అధ్యాయం, 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు మొట్టమొదటి బైబిల్. ఇవి మోషే రాసి దానికి ఏం పేరు పెట్టాడు చూడండి, అక్కడ చదవండి. మోషే రాసి ఇజ్రాయేల్ 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి ఇజ్రాయేలీలో యవనస్తులను పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించింది. నిబంధన గ్రంథము ఏదైతే రాశాడో 4వ వచనంలో, 7వ వచనంలో దానికి ఆయన పెట్టిన పేరు నిబంధన గ్రంథము. నిబంధన గ్రంథము అంటే ఒప్పంద పత్రము. ఇన్ అదర్ వర్డ్స్, 4 పేజీల ఒప్పంద పత్రం, 4 పేజీల నిబంధన గ్రంథం, 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు రాసి ప్రజల వినికిడులు చదివి వినిపిస్తే ప్రజలందరూ ఏమన్నారట చదవండి, 7వ వచనం. అది యెహోవా చెప్పినవన్నీ మేము చేస్తాం. ఈ 70 ఆజ్ఞలు మాకు అంగీకారమే, మాకు సమ్మతి, మేము ఒప్పుకుంటున్నాం అని అన్నందుకు అక్కడితో ఏమైందంటే వివాహం పూర్తయింది, నిబంధన పూర్తయింది. వివాహం ఒక నిబంధన, నిబంధన ఒక వివాహం. సో నిబంధన పూర్తయింది. దీన్ని దేన్నైతే మన పాత నిబంధన అంటామో ఆ పాత నిబంధన సీనాయి కొండ మీద ఈ రూపంలో ముగింపుకొచ్చింది. దేవునికి ప్రజలకి ఒప్పందం జరిగిపోయింది. ఒప్పందానికి కావలసిన ఒక పత్రం కూడా రెడీ అయిపోయింది. ఈ పత్రం, దీన్ని నిబంధన గ్రంథం అని పేరు పెట్టాడు. ఇది జరిగిన తర్వాత దేవుడు పెళ్ళి అయిన తర్వాత విందు భోజనం అన్నట్టు ఆ దిగువన రాసి ఉంటుంది. 70 మంది పెద్దలతో మోషే మళ్ళా కొండ మీదకి వెళ్ళి అక్కడ మరి ఆ దేవుని దర్శనం పొంది అక్కడ ఒక విందు చేసి మళ్ళీ తిరిగి రావటం మనం చూస్తాం 24వ అధ్యాయంలో ఆ దిగువన. అయితే అదే 24వ అధ్యాయంలో మీరు గమనించాల్సిన మాట ఏమిటంటే 12వ వచనంలో దేవుడు ఈసారి, ఇది 6వ సారి దేవుడు మోషేని కొండ ఎక్కి రమ్మంటారు. ఇది 6వ సారి మోషేను దేవుడు ఈసారి కొండ ఎక్కి రమ్మంటారు. ఎందుకు అని అంటే ఈసారి మోషేను 40 రోజులు ఉండమనబోతున్నాడు ప్రభు. 40 రోజులు ఉండమనబోతూ ఉన్నాడు. మోషే కొండ మీదకి వెళ్ళి ఎందుకు ఆయన 40 దినాలు అక్కడ ఉండాలి అని అంటే అక్కడ రాసి ఉంటుంది, నీకు రాతి పలకలను ఇచ్చేదను. 12వ వచనంలో నీకు రాతి పలకలను ఇస్తాను, నువ్వు పైకి రా. అనగా ఏది ముందు చూడండి, 10 ఆజ్ఞలు దేవుడు ముందు మాట్లాడాడు, తర్వాత నిబంధన గ్రంథం రాయబడింది, ప్రజలకి దేవునికి మధ్యన నిబంధన ఏర్పడిపోయింది. ఆల్రెడీ మోషే ఒకటి రాసేసాడు, కానీ దేవుడు రాతి మీద ఇంకొకటి రాస్తాను అంటున్నాడు. ఈసారి రాతి మీద నేను 10 ఆజ్ఞలను నేను రాస్తాను, ఆ 2 పలకలు నీకు ఇస్తాను, నువ్వు కొండ మీదకి రా అన్నాడు. కొండ మీదకి వెళ్ళాడు మోషే. ఎక్కడ? 25వ అధ్యాయంలో. 25వ అధ్యాయంలో మోషే కొండ మీదకి వెళితే ఇక్కడ ఎక్కిన మోషే, ఏ కొండ మీదకి వెళ్ళిన మోషే 25లో 32లోనే దిగుతాడు. 25లో ఎక్కిన మోషే ఈసారి 32లో దిగుతాడు. ఎక్కడ? 32:15లో దిగుతాడు. 32:15 మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. 25వ అధ్యాయంలో ఎక్కిన మోషే 6వ సారి, ఇది 6వ సారి, 6వ సారి ఎక్కిన మోషే అక్కడ దిగుతాడు. ఈ మధ్యలో ఈ జరిగిన అధ్యాయాలు ఇవన్నీ లెక్క వేయగలరా? 25, 26, 27, 28, 29, 30, 31, 32, 8 అధ్యాయాలు. 8 అధ్యాయాల పాటు మోషే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. ఈ 8 అధ్యాయాలు 40 రోజుల పాటు దేవుడు మోషేకి బయలుపరిచిన సంగతులు,
ఇలా కొండ మీదకి ఎక్కిన మోషే దేవుడు ఏమిస్తానని పిలిచాడండి? రాతి పలకలు ఇస్తానని పిలిచాడు. కానీ 25 అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? రాతి పలకలు ఇవ్వటం లేదంట. 3వ వచనంలో దేవుడే మీరు వారి యొద్ద తీసుకోవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి. దీన్ని లెక్క పెడదాము. బంగారము 1, వెండి 2, ఇత్తడి 3, నీలవర్ణము 4, ధూమ్రవర్ణము 5, రక్తవర్ణము 6, సన్నపు నార 7, మేక వెండ్రుకలు 8, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోలు 9, సముద్రవత్సల తోళ్ళు 10, తుమ్మకర్ర 11, ప్రదీపమునకు తైలం 12, సుగంధ సంభారములు 13, లేత పచ్చలు 14, చెక్కు రత్నములు 15. 15 వస్తు సముదాయాన్ని దేవుని ప్రజల దగ్గర తీసుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నోట్ ద పాయింట్. దేవుడు ఏమి ఇస్తానని పిలిచాడు? రాతి పలకలు ఇస్తానని. దాన్ని వదిలేసి ఇప్పుడు ఈ 15 వస్తువులు తీసుకుని, ఈ 15 సామాగ్రి తీసుకుని ఏం తయారు చేయాలట? దేవునికి ఒక ఇల్లు కట్టాలట, దేవునికి ఒక మందిరం కట్టాలట. దాన్ని గుడారం అంటాడు, ప్రత్యక్ష గుడారం అంటారు, మందిరం అంటాం, ఆలయం అంటాం, రకరకాల పేర్లు ఉంటాయి. ఏదైనా ఒకటే. మొత్తం మీద అది ఏమిటి అని అంటే, వీళ్ళ ఇళ్ల మధ్యన దేవుడు ఒక ఇల్లు కట్టుకోబోతున్నాడు. వీళ్ళ ఇళ్ల మధ్యన దేవుడు ఇల్లు కట్టుకుని ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది, ప్రభు కాపురానికి వచ్చేస్తున్నాడు. పెళ్లి కూతురుతో ఉండాలి కదా. పెళ్ళైపోయింది, నిబంధన పక్కనే, పక్క అధ్యాయంలో 24 అధ్యాయంలో నిబంధన జరిగింది. ఇప్పుడు పెళ్లి కొడుకు ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య నివసించునట్లు, 8వ వచనం, నేను వారిలో నివసించునట్లు, వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను వారిలో నివసించునట్లు, నేను మీలో ఉంటాను, మీ మధ్యన ఉంటాను, మీ ఇళ్ల మధ్యన నాకు ఇల్లు కావాలి. గనుక దేవుడు రాజు, గనుక రాజు గారికి ఇల్లు కావాలి. దేవుడు దేవుడు అనగానే దేవునికి ఆలయం కావాలి. కనుక ఇది చూడటానికి దేవుని ఆలయంలాగా ఉండాలి, అలాగే ఇది రాజుగారి కోటలాగా కూడా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయి ఉన్నాడు. సో రాజుగారి ఇల్లు కట్టాలి, దేవునికి మందిరం కట్టాలి. ఇది అలాగే యాజకులకు ఒక మందిరం, ఒక ఆలయం లాగాను అది కనపడాలి. అన్నిటికీ సరిపడాలి, అన్నిటికీ అది అనుకూలంగా ఉండాలి. దాని కొరకు ఎన్ని వస్తువులు దేవుడు సేకరించమని చెప్తున్నాడు? 15 రకాల వస్తువులు తీసుకోమంటున్నాడు. ఇదంతా ఎందుకు అని అంటే, మీరు చెప్పండి, మీరు చూడండి. ఇప్పుడు దేవుడు ఏమిస్తానని పిలిచాడు, మళ్ళీ అడుగుతున్నాను. రాతి పలకలను ఇస్తానంటున్నాడు. రాతి పలకలను ఇస్తానని పిలిచి దాని గురించి మాట్లాడకుండా దేని గురించి మాట్లాడుతున్నాడు అనంటే, నా కొరకు నీవు ఇలాగ కట్టాలి అని అంటున్నాడు. ఎందుకు అనంటే, రాతి పలకలను ఇస్తావు, ఏ ఇంట్లో పెడతావు? అది ఇక్కడ సమస్య. ఎందుకంటే అది ఏ ఇంట్లో ఉంటే వారికి ఆశీర్వాదం అని మీకు తెలుసు. మీకు ఓబేదేదోము గుర్తున్నాడు కదా? ఓబేదేదోములో అతని ఇంట్లో 6 నెలలు అది పెట్టేసరికి అతని ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. అందుకనే 25 అధ్యాయం చూడండి. ఇప్పుడు 25 అధ్యాయం 10వ వచనం చూడండి. మొట్టమొదటి ఐటెం దేవుడు ఏం కట్టమంటున్నాడు? తుమ్మకర్రతో ఏం కట్టమన్నాడు? మందసము. మందసం తెలుగులో అది కొంచెం అంటే బాగా రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్, అది బాగా డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ అది. కానీ మందసం అంటే ఆఫ్టర్ ఆల్ ఏంటి? ఒక పెట్టే, ఒక బాక్స్. అది ఒక బీరువా లాంటిది. వెనకటికి ఇళ్లలో ఇనపెట్లు ఉండే. ఈ ఆస్తి పత్రాలు, పొలం పత్రాలన్నీ ఆ ఇనపెట్లో పెట్టేవాళ్ళు. దేవునికి ఆ 2 రాతి పలకలు ఇశ్రాయేలీలకి దేవునికి మధ్యన జరిగిన ఒప్పంద పత్రం. అది కాగితంతో సమానం. ఒప్పంద పత్రం అంటే, ఈ రోజుల్లో ఒక ఇంటి ఓనరు అద్దెకుండే వాళ్ళకి మధ్యన ఒప్పందం రాసుకుంటారా? రైట్, టెనెంట్ అగ్రిమెంట్ రాసుకుంటారు కదా. దాని మీద స్టాంప్ పేపర్ మీద రాస్తారు కదా. ఒప్పంద పత్రం స్టాంప్ పేపర్ మీద రాస్తేనే కదా విలువ. ఇది దేవునికి స్టాంప్ పేపర్తో సమానం. ఇది స్టాంప్ పేపర్ మీద రాయాల్సిన విషయాలు. అయితే దేవుడు రాయి మీద రాసుకుంటున్నాడు. రాయి మీద రాసుకుంటున్నాడు. మీరు దాన్ని ఎలా చూడాలంటే, స్టాంప్ పేపర్ లాగా చూడాలి.
వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగిన ఒప్పంద పత్రం. మీరు ఒకరికి అప్పు ఇచ్చారు, ఆ అప్పు ఇచ్చినట్టుగా ఆ నోటు మీరు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది అది పెట్టుకోకపోతే అప్పు తీసుకున్నవాడు తిరిగి ఇస్తాడా? ఇవ్వడు, ఆధారం ఉండదు. కనుక ప్రజలకి దేవునికి మధ్యన జరిగిన ఒక ఒప్పంద పత్రం అది. దేవుడు ఏమన్నాడంటే, ఈ ఒప్పంద పత్రం ఎక్కడ పెడతావు, ఎక్కడ పెడతావు, నేను ఇస్తాను నీకు, ఇస్తానని పిలిచా, ఇస్తాను, తీసుకెళ్తావు, నీ ఇంట్లో పెట్టుకుంటావు, నీ ఇంట్లో మీ ఇంట్లో టేబుల్ మీద పెడతావు, మంచం మీద పెడతావు, ఏదైనా అరుగు మీద పెడతావు, పెడితే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎందుకంటే అది ఎవరు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం. అలా పెడితే మీ అన్నయ్య ఒప్పుకుంటాడా, ఎరా తమ్ముడు నువ్వు ఒక్కడవే దీవించబడతావా, నువ్వు 6 నెలలు పెట్టుకున్నావు కదా, నా ఇంట్లో 6 నెలలు పెట్టు అంటాడు. అన్నయ్య ఎలా అంటే, పెద్ద ఒప్పుకుంటుందా మిరియాము, ఎరా తమ్ముళ్ళు ఎంత పని చేశారు నాకు చెప్పకుండా మీరిద్దరే దీవెనలు పొందుకున్నారా, నా ఇంట్లో కూడా పెట్టనంటే. ఈ ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు పిల్లలు ఎలా చేసుకున్నారంటే, పెద్దోళ్ళకి తెలిసింది అనుకో, గోత్ర పెద్దలకి, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఒప్పుకుంటారా? లేదు. వాళ్ళు ఏమంటారంటే, 12 మాసాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క మాసం ఒక్కొక్క ఇంట్లో పెట్టండి అంటారు, మీటింగ్ పెట్టి మా ఇంట్లో. సరే, ఈ 12 మంది దీవించబడతా ఉంటే ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే, అదేంటి మీరేనా దేవుని ప్రజలు, మేము కాదా, మాకు అవసరం లేదా దీవెనలు, అదంతా కాదు, మధ్యలో జెండా చెట్టు కట్టండి, దాని దగ్గర పెట్టండి, ఎవరికి వద్దు అది అని అంటారు. ఇక దేవుడేమన్నాడంటే, నా మందసం నేను తయారు చేసుకుంటా, నా ఇల్లు నేను కట్టుకుంటా, ఈ రాతి పలకలు నా ఇంట్లో పెట్టండి, ఎవరింట్లో వద్దు. నా ఇంట్లో ఉంటే మీ అందరి ఇళ్లలో ఉన్నట్టే, నాకు ఇల్లు కట్టండి. అయితే ముందు ఈ రాతి పలకలు ఎక్కడ పెట్టాలో చెబుతాను, దానికోసం మెజర్మెంట్ ఇస్తాను, కొలతలు ఇస్తాను, ఆ మందసం తయారు చేయండి. మందసం అంటే సింప్లీ ఒక పెట్టె, ఒక పెట్టెను తయారు చేయండి, తుమ్మకరతో తయారు చేయండి. ఆ తుమ్మకర మీద బంగారం వేయండి. ఈ నాకు ఇన పెట్టి వద్దు, నాకు బంగారు పెట్టి కావాలి. ఈ బంగారు పెట్టిలో ఏం పెట్టాలి ఐటెం చూడండి, 16:25. ఆ మందసములో నేను నీకిచ్చు, అది అది అందుకు. సో పలకలిస్తానని చెప్పిన దేవుడు పలకల కోసం పెట్టిస్తున్నాడు, ముందు పెట్టె చూపిస్తున్నాడు. ఈలాగా ఇదే కొలతలతో నువ్వు కిందకెళ్ళి ఒక పెట్టె చేయించు, ఆ పెట్టెలో ఈ పలకలు నువ్వు ఉంచాలి. సరే, ఈ పెట్టె ఎక్కడ పెడతావు? మళ్ళీ పెట్టెలో పెడతావు, కానీ ఆ పెట్టె తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? అతి పరిశుద్ధ స్థలములో పెట్టాలి, నా మందిరంలో, నా గుడారంలో పెట్టాలి. మీ గుడారంలో పెట్టుకోకూడదు, మీ గుడారంలో పెట్టుకోకూడదు, అది నా గుడారంలో పెట్టాలి. అంటే మందిరం దేనికి కడుతున్నారు? రాతి పలకలు కడుతున్నారా? రాయా దేవుడు, రాయి మీద ఉన్న అక్షరమా, ఆ రాయి మీద ఉన్న దేవుని వాక్కు. దేవుని వాక్కు దేవుని ప్రజల మధ్యకు వస్తుంది, రాయి మీద దేవుని వాక్యం ప్రజల మధ్యకు వస్తుంది. గుడి దేనికి కట్టాలి? దేవుని వాక్యానికి కట్టాలి. ఆలయం దేనికి కట్టాలి? దేవుని వాక్యానికి కట్టాలి. ఆ దేవుని వాక్యం మీద ఎండావాన పడకుండా పైన కప్పు వేయాలి, ఎండావాన పడకుండా దానికి పై కప్పు వేయాలి. ఆ దేవుని వాక్యం అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఈ వాక్యం మీ మధ్యనుంటే నేను మీ మధ్యన ఉన్నట్టే. సో వాక్య రూపంలో పైనుండి స్వరంగా మాట్లాడాడు, ఇప్పుడు వాళ్ళ మధ్యకి వాక్య రూపంలో, లేఖనం రూపంలో వచ్చేస్తున్నాడు. ఇక మీదట నా లేఖనాన్ని మీరు ఎక్కడ పెట్టాలి? ఆ మందసంలో పెట్టాలి. ఈ మందసము ఇక మీదట వాళ్ళు తయారు చేయబోయే అనేక వస్తువుల్లో మొదటిది, మొదటి ఈ పెట్టె. దీని తరువాత ఇంకా అనేక వస్తువులు వాళ్ళు తయారు చేయాలి. మొత్తం మీద ఎన్ని వస్తువులు తయారు చేయాలంటే 30 వస్తువులు తయారు చేయాలి. 30 వస్తువులు అనగా దేవుడు వీళ్ళ దగ్గర ఎన్ని వస్తువులు తీసుకుంటాడు? 15 వస్తువులు తీసుకుంటాడు. ఎన్ని వస్తువులు తయారు చేయమని చెప్తున్నాడు? సుమారు 30 వస్తువులు తయారు చేయమని ప్రభు చెప్తున్నాడు. ఈ 15 వస్తువులతో 30 రకాల వస్తువులు తయారు చేసి మీరు నాకు ఒక మందిరము కట్టాలి, మీరు నాకు ఒక ఇల్లు కట్టాలి. పైన కొండ మీద ఈ మాటలు జరుగుతూ ఉంటే 40 రోజుల క్రితం మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజుల క్రితమే ఏం జరిగింది? వివాహం జరిగింది. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏముంది? 70 ఆజ్ఞల పత్రం ఉంది కదా ఆల్రెడీ. ఆ పత్రం వీళ్ళకి అప్పచెప్పి కదా మోషే కొండ మీదకి వెళ్ళాడు.
కొండ మీదకి వెళ్ళి 40 రోజులు కొండ మీద ఉంటూ ఉంటే క్రింద వాళ్ళు బంగారపు దూడను చేయించుకుంటున్నారు. బంగారపు దూడను చేయించుకుంటున్నారు. బంగారపు దూడను చేయించుకుంటున్నారు. వింటున్నారు కదా? ఈ 40 రోజులు దేవుడు తన ఇంటి ప్లాన్, ఇంటి ప్లానే కదా అది, కొలతలతో సహా ఇంటి ప్లాన్ దేవుడు బయలుపరుస్తూ ఉంటే వాళ్ళ మధ్యన ఇల్లు కట్టుకోవాలని ఆయన సంబరపడుతుంటే వీళ్ళేం చేశారు? వేరేది కట్టేసుకున్నారు, వేరే ఇల్లు కట్టేసుకున్నారు, వేరే దేవుడిని తయారు చేసేసుకున్నారు. బంగారం కరిగించి ఈ లిస్టులోనే బంగారం మొదటిది. ఈ 15 ఐటెంలో మొదటి ఐటమే బంగారం. ఆ బంగారమే వాళ్ళు చేసే తీసుకెళ్ళి ఏం చేసేసారు? దూడం చేసేసుకున్నారు. ఆ పాపం చేసినందుకు 28వ వచనం చూడండి. 32:28 ఆ పాపం చేసినందుకు వీళ్ళ మధ్యన ఎంతమంది చనిపోయారు ఆ రోజు? 3,000 మంది చనిపోయారు. ఇది బోనీలు, ఇది స్టార్ట్. వాళ్ళ మరణాలు ఇక్కడితో స్టార్ట్. అప్పటి వరకే ఒక్క మరణం కూడా జరగల. 10 తెగుళ్ళలో ఒక్క ప్రాణమైన పోయిందా? పస్కా రాత్రి ఒక్క ప్రాణమైన పోయిందా? ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఒక్క ప్రాణమైన పోయిందా? మారా దగ్గర ఒక్క ప్రాణమైన పోయిందా? ఆకలికి, దాహానికి, అపాయానికో, పాము కాటుకు ఎవరైనా చనిపోయారా? ఎదురు దెబ్బ తగిలి చనిపోయారా? పడిపోయి చనిపోయారా? ఒక్క ప్రాణం పోలేదు. ఒక్క ప్రాణం పోకుండా వాళ్ళ ఒక్క తల వెంట్రుకు కూడా రాలకుండా గ్రద్ద తన రెక్కల మీద ఎలాగైతే ఎక్కించుకుని పిల్లను తెస్తుందో అలా తీసుకొచ్చారని దేవుడు చెప్పాడు. ఒక తండ్రి తన బిడ్డను ఎత్తుకుని ఎలాగైతే తెస్తాడని రాసిందో అలా తెచ్చాడని రాస్తుంది బైబిల్లో. అలా తెచ్చిన దేవుడు సీనాయి కొండ మీదకి, కొండ దగ్గరకు వచ్చాక వీళ్ళు ఎప్పుడైతే బంగారు దూడం చేయించుకున్నారో అప్పుడు మొట్టమొదటిసారిగా 3,000 ప్రాణాలు పోయాయి. డెత్ స్టార్టెడ్, మరణాలు స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు ఒక్క ప్రాణము పోలేదు. ఎందుకు పోలేదు? మొదటి 4 తిరుగుబాటులో ప్రాణాలు ఎందుకు పోలేదు? 5వ తిరుగుబాటు దగ్గర ఎందుకు ప్రాణాలు పోయాయి? ఎందుకు పోయాయంటే మొదటి 4 తిరుగుబాటులు ఒక పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర చేసే ఒక అల్లరి లాంటిది, ఒక పెంకితనం లాంటిది, ఒక మొండితనం లాంటిది. ఏం కావాలంటున్నాడు? మాట్లాడితే అన్నం కావాలంటాడు, లేదంటే నీళ్లు కావాలంటాడు. అన్నం కావాలి, నీళ్లు కావాలని దేవుని దగ్గర మారాన్ చేస్తే, తిరుగుబాటు చేస్తే, సణిగితే దేవుడు సహిస్తాడు, ఓర్చుకుంటాడు, ఇస్తాడు, శిక్షించకుండా ఇస్తాడు. కానీ 5వ తిరుగుబాటు ఏమిటంటే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ తప్పినట్టు. 10 ఆజ్ఞల్లో అనగా వాళ్ళు దేవునికి వాళ్ళకి మధ్య జరిగిన ఒప్పంద పత్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయని చెప్పాను? 70 ఆజ్ఞలు ఉన్నాయని చెప్పాను. ఈ 70 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ వాళ్ళు తప్పేశారు. మీకు ఉండకూడదు, నేనే మీకు దేవుణ్ణి. వాళ్ళు దేవుణ్ణి మార్చేశారు. చూడండి, నీళ్ళు అడగండి, దేవుడు ఇస్తాడు. అన్నం అడగండి, దేవుడు ఇస్తాడు. దేవుణ్ణే మార్చేస్తానంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఈ దేవుడి దగ్గరే ఉండి ఈ దేవుణ్ణి విసికించండి, ఆయన దీర్ఘశాంతం వహిస్తాడేమో. ఈ దేవుడి దగ్గరే ఉండి ఈ దేవుణ్ణి మీరు ఎలాగైనా సరే ఆయన దగ్గర మీరు తిరుగుబాటు చేయండి, సనగండి, దేవుడు ఓర్చుకుంటాడేమో. కానీ ఇక నువ్వు వద్దు, నువ్వు కాదు, నాకు వేరే దేవుడు కావాలని చెప్పి ఈ దేవుని దగ్గరకు వచ్చాక నువ్వు దేవుణ్ణే మార్చేస్తానంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. దానికే వాళ్ళకి మరణ శిక్షను విధించబడింది. మనం దేవుని దగ్గర ఏదైనా కావాలని అడగొచ్చు. అంతేగాని ఆలస్యం చేశాడు, ఏమైపోయాడో తెలియదు, 40 రోజులు అయిపోయింది. ఇది నిబంధన అయ్యి 40 రోజులు ఆగలేకపోయారు వీళ్ళు. నిబంధన అయ్యి 40 రోజులు ఆగలేకపోయారు. 40 రోజుల్లోనే ఇక ఈ దేవుడి దగ్గర వాళ్ళు చెల్లిపోయింది కాలం. చెల్లిపోయింది అంటే 40 రోజులు అంటే నెలన్నర కదా, ఉదాహరణ సుమారు నెలన్నర అంటే వాళ్ళు ఎన్నో నెలకు వచ్చారు, 3వ నెలకు ఇక్కడికి వచ్చారు. అంటే 5వ నెలకల్లా ఐగుప్తులో నుండి రావడం, 5వ నెలకల్లా ఈ దేవుడితో తెగతింపులు అయిపోవటం అయిపోయింది. 5 నెలలే వాళ్ళ కాపురం. ఐగుప్తులో దేవుణ్ణి నమ్మి బయలుదేరారు, 5వ నెలకల్లా అరణ్యంలోకి వచ్చేసరికి దేవునితో తెగతింపులు అయిపోయినాయి. అంత అయిపోయింది. ఇక దేవుడు ఏమంటున్నాడంటే 33వ అధ్యాయంలో చూడండి, నేను మీతో రాను, మీరు ఇక్కడ నుండి లేచిపోండి. 1వ వచనంలో లేచిపోండి, నేను మీతో రాను. ఒకవేళ నేను మీతో వచ్చిన ఎడల
నేను మిమ్మల్ని సంహరిస్తానేమో, అందుకనే నేను మీతో రాను అని అంటున్నాడు. నేను మీతో రాను, మీకు కావాలంటే ముందుగా దూతను పంపిస్తాను, అతను వస్తాడు, వచ్చి మీకు వాగ్దాన భూమే కదా మీకు కావాలి, భూమి మీకు దొరుకుద్ది, ఆయన ఇప్పిస్తాడు, నేను మాత్రం రాను. సో దేవుడు లేని వాగ్దాన భూమి, దేవుడు లేకుండా వాగ్దాన భూమిలోనికి వెళ్ళబోతారు, ఇక ఇది వాళ్ళ శాపం. ఎందుకంటే నిబంధన తెంచేసుకున్నారు, నిబంధన తెంచేసుకున్నారు, నిబంధన భంగం అయిపోయింది. 33 అధ్యాయంలో ఇక దేవుడు నేను మీతో కూడా రాను, మీరు ఇక్కడ నుండి లేచిపోండి, మీకు నాకు సంబంధం లేదన్నాడు. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడు, సరే మీరు ఇక్కడ ఒక మాట మరవద్దు. ఇప్పుడు 32:15లో అంతా సబబుగా జరిగి ఉంటే కొండ దిగి వస్తే మోషే వచ్చి ఏం చెప్పాలి, ఆ 15 ఐటెంలు తీసుకురండి బాబు, మనం 30 ఐటెంలు తయారు చేయాలి అని చెప్పాలి. అది చెప్పాలి, పైన ఆయనకి దేవుడు బయలుపరిచిన విషయం అది. ఇప్పుడు వాళ్ళ ఆజ్ఞలు మీరారు. ఆజ్ఞలు మీరటం దేంతో సమానం, డాక్యుమెంట్ చింపేసుకోవటం. డాక్యుమెంట్ ఆ రోజు రాయి గనక రాయి పగిలిపోయింది, మోషే పగలగొట్టేశాడు. మోషే పగలగొట్టడం దేనికి సూచన, వాళ్ళు అందులో ఉన్న 1, 2, 3 ఆజ్ఞలు తప్పేశారు గనక ఇక రద్దయిపోయింది. అది రద్దయిపోయింది, కాగితం అయితే చింపేస్తాం, రాయి అయితే పగలగొట్టేస్తాం. అది దాని అర్థం. మోషే రాతి పలకలు ఎందుకు పగలగొట్టాడంటే, మోషే రాతి పలకలను పగలగొట్టడం పాపం కాదు, దానిలో ఉన్న దాని మీద ఉన్న ఆజ్ఞలు అతిక్రమించడం పాపం. మోషే రాతి పలకలను పగలగొట్టడం పాపం కాదు, ఆ రాతి పలక మీద ఉన్న ఆజ్ఞలు అతిక్రమించడం పాపం. అది ఎప్పుడైతే అతిక్రమించేశారో ఆ రాతికి విలువే లేనట్టు, అందుకని అవి పగలగొట్టేశాడు. రాయే లేనప్పుడు మందసం ఎందుకు, ఇంకా రాయి పలకలే లేనప్పుడు మందసం ఎందుకు, మందసమే లేనప్పుడు గుడారం ఎందుకు, మందిరం ఎందుకు. అందుకనే ఇక మందిర విషయాలు వీళ్ళకి చెప్పలా, ఆయన హృదయంలో పెట్టేసుకున్నాడు, అవి చెప్పలేదు, ఇక లోపలే ఉంచుకున్నాడు. ఉంచుకుని ఇక దేవుని దగ్గర, అయ్యా నువ్వు రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి తోడుకొని పోవద్దు, నువ్వు రా అని 33 అధ్యాయంలో మోషే దేవుని దగ్గర గోజాడుతున్నాడు. 12 వచనంలో రాసు, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, చదవండి. నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు, నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి. 15 వచనం చదవండి, మోషే నీ సన్నిధి, అది నీ సన్నిధి మాతో రాకపోతే మాకు అట్లాంటి వాగ్దానం భూమి వద్దు, అట్లాంటి వాగ్దానం, నువ్వు లేని భూమి మాకెందుకు, నువ్వు లేని దేశం మాకెందుకు, మాకు నువ్వు కావాలి, మాకు దేశం కాదు కావాల్సింది అని మోషే ఎప్పుడైతే విజ్ఞాపన చేయడం ప్రారంభించాడో అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. 14 వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు ఒప్పుకున్నాడు, రానన్న దేవుణ్ణి వస్తాను అనేటట్లు చేశాడు మోషే. వదిలేసిన ప్రజల్ని దేవుడు తిరిగి హత్తుకునేటట్టు చేశాడు మోషే. చేసినందుకు నిబంధన పగిలిపోయింది కదా, నిబంధన మీరిపోయారు కదా. అప్పుడు 34 అధ్యాయంలో దేవుడు మోషేను తిరిగి పైకి రమ్మని 2వ నిబంధన, క్రొత్త నిబంధన ప్రజలతో చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. సో వాట్ ఈస్ 34th చాప్టర్, నిర్గమాకాండం 34 ఏమిటి అని అంటే, ఇట్ ఈస్ 2nd కవెనెంట్, అది మొదటి నిబంధన భంగమైపోయింది కనుక 2వ నిబంధన దేవుడు వీళ్ళతో చేయాల్సి వచ్చింది. మొదటిది తెగతింపులు అయిపోయింది, మొదటిది పగిలిపోయింది, అందుకనే 2వసారి పైకి రమ్మని ఈసారి దేవుడు 2వ జత రాతి పలకలు క్రొత్తగా ఇస్తే అవి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 35:6 ఇప్పుడు చూడండి, 5వ వచనం చూడండి, 35:5. చాలు, బంగారు వెండి అంటే ఎన్ని ఐటెంలు అవి, 15 చెప్పాను. అంటే ఇవి ఎక్కడ చెప్పాలైనా 32:19లో 15లో చెప్పాలి కదా,
యథావిధిగా అంతా జరిగి ఉంటే బంగారు దోడే జరగకపోయి ఉంటే ఆయన కొండ దిగి వచ్చినప్పుడు కిందకు వచ్చి వాళ్ళందరికీ కూర్చోబెట్టి అయ్యా ఇట్లా బంగారము వెండి ఎత్తడి మొదలైన 15 ఐటమ్స్ కలెక్ట్ చేయండి అని చెప్పాలి. మందిరం పనులు సాగాలి. కానీ మధ్యలో ఈ మందిరం నిర్మాణానికి వచ్చిన అవాంతరాలు ఇవి, మధ్యలో జరిగిన అంతరాయాలు ఇవి. ఈ బంగారు దోడ అడ్డం వచ్చింది, దానివల్ల వాళ్ళ ప్రాణం మీదకి వచ్చింది. 3000 మంది చనిపోయారు. అసలు మొత్తాన్ని చంపేస్తానన్నాడు దేవుడు. అది ఒక 12 వచ్చిన 32:10లో కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా, అంటే దేవుడు మొత్తాన్ని చంపేస్తానంటున్నాడు. అసలు ఐగుప్తీయుల మీద కూడా దేవుడికి అంత కోపం రాలేదు, ఇశ్రాయేలీల మీద అంత కోపం వచ్చింది. మొత్తాన్ని కాల్చివేసి మొత్తాన్ని చంపేసి ఇక మీదట యాకోబు సంతానం అనబడదు, మోషే సంతానం అనబడుతుంది. నీ ఇద్దరు పిల్లలు ఉన్నారే గెర్షోము ఎలియేజరు, వాళ్ళని నేను గొప్ప జనం చేస్తా. ఇక ఈ 12 మంది పిల్లలు నాకు వద్దు, 12 గోత్రాలు నాకు వద్దు అని దేవుడు నిర్ధారణ చేసుకున్నాడు. అట్లా మారిపోయిన దేవుణ్ణి మోషే గోజాడి విజ్ఞాపన చేసి పోరాడి రానన్న దేవుణ్ణి వచ్చేటట్టు మార్చుకున్నాడు. ఏ ప్రజలనైతే దేవుడు తృణీకరించాడో ఆ ప్రజలను మరలా అంగీకరించేటట్లు క్రొత్తగా, ఆ క్రొత్తగా అంగీకరించడం జరిగిందే 34లో దేవుడు మరలి ఆ ప్రజలను హత్తుకున్నాడు, క్రొత్త నిబంధన చేశాడు. పాత నిబంధన పగిలిపోయింది, అవి భంగం అయిపోయింది, ఇది క్రొత్త నిబంధన చేశాడు. సో నేను క్రొత్త అంటున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్రొత్త నిబంధన అంటే అక్కడికి ఆ రోజుకి అది క్రొత్తది, ఆ రోజుకి అది కొత్తది, పగిలిపోయింది పాతది, భంగమైపోయింది పాతది. సో పాతది అనగా మొదటిది పోయింది, రెండోది చేయాల్సి వచ్చింది. 34లో రెండో నిబంధన చేశాడు, చేసి 35లో ఆ ఇంటి ప్లాను కొనసాగుతుంది. మందిర నిర్మాణం 35లో బాధ్యతలు అప్పగిస్తాడు మోషే. ఈ 35 నుండి 39 వరకు మందిర నిర్మాణం సాగుతుంది, మందిర నిర్మాణం సాగుతుంది. సో 35 ఎన్ని అధ్యాయాలు లెక్క పెట్టండి, ఇందాక 8 అధ్యాయాలు లెక్క పెట్టాం మందిరం గురించి, ఈసారి 35 నుండి 39 వరకు 5 అధ్యాయాలు. 40 కూడా దానికి ఎందుకే వస్తుంది, అది కూడా తీసుకుంటే 6 అధ్యాయాలు. సో ఒక్క దేవుని ఇంటి గురించే నిర్గమాకాండంలో ఆ 8 6 ఎన్ని అధ్యాయాలు, 14 అధ్యాయాలు, అంటే సింహభాగము నిర్గమాకాండములో దేవుని మందిరం గురించి, దేవుని మందిరం గురించి, దేవుని ఇల్లు గురించి 14 అధ్యాయాలు. అందులో 8 అధ్యాయాలు కొండ మీద దేవుడు బయలుపరిచాడు, 6 అధ్యాయాలు దాన్ని తయారు చేసి ప్రతిష్ఠించడం గురించి, ప్రతిష్ఠించడం గురించి. అంటే 40 అధ్యాయాల్లో 14 అధ్యాయాలు ఒక అంశం గురించే. ఎంత ఎంత గొప్ప విషయం, ఎంత ఉన్నతమైన విషయమో దేవుని దృష్టిలో అది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఆ వెలగా 15 ఐటెంలు కలెక్ట్ చేసి సుమారు 30 ఐటెంలు తయారు చేసి అంతా తీసుకొచ్చి మోషే ఎదుట పెట్టారట. మోషే ఎదుట పెడితే మోషే దాన్ని ఇన్స్పెక్ట్ చేశాడట, మోషే దాన్ని సమీక్షించాడట, సమీక్షించాడు. చేస్తే మోషే చూడండి 39:33 అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములు అంటే దాని కొలుకులు దాని పలకలు కొమ్ములు మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. 41 వచనం మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. సో తయారు చేసిన ఐటెంలన్నీ కూడా తయారు చేసి మోషే దగ్గరికి తీసుకొస్తే మోషే దాన్ని ఇన్స్పెక్షన్ చేశాడు. మోషే దానికి కరెక్ట్ ఇన్స్పెక్టర్ ఎందుకంటే కొండ మీద దీని నమూనాలు ఆయన చూస్తున్నాడు. కొండ మీద దీని లాంటివి దేవుడు ఆయనకి నమూనా చూపించాడు కనుక ఆయన ఆ నమూనాకి ఇవి కరెక్ట్గా ఉన్నవా లేవా ఆయన సమీక్షించి మళ్ళీ 42 వచనం యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి, అలాగునే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను. ఆలయ పనులు పూర్తయినాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసండి, 15 ఐటమ్స్ కలెక్ట్ చేశారు, 30 ఐటమ్లు తయారు చేశారు. చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే దీన్ని డెడికేట్ ఎప్పుడు చేయాలి, దీన్ని ఎప్పుడు ప్రతిష్ఠించాలి. ఇప్పుడు పెద్ద ఏమంటుందంటే రే ఆ పెద్దోడా నా పుట్టినరోజు వస్తుంది వచ్చే నెల, పుట్టినరోజు అయితే రెండు కలిసి వస్తాయి, దీనికి భోజనాలు దానికి భోజనాలు ఒకేసారి పెట్టేయచ్చు అంటదేమో మిరియాము. ఏమో
లేదా పెద్ద ఆయన ఆహరోన్ అంటాడు మా పెళ్లి రోజు వస్తుంది దానికి ఎట్టాగో నేను 25 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి చిల్వర్ జూబ్లీ చేసుకుందాం అనుకున్నా ఆ రోజే మందిరం పెట్టుకుంటే దానికి దీనికి భోజనాలు కలిసి వస్తాయని ఆహరోన్ అంటాడేమో. ఇక తమ్ముడు ఏమంటాడో చూడాలేక దేవుడు ఏమన్నాడంటే అబ్బాయి నేను చెప్పిన రోజు ప్రతిష్ఠించండి, మీరు అనుకున్న డేట్ కాదు, నేను డేట్ పెడతాను, నేను చెప్తాను. ఎప్పుడు చేయాలంట 40:1 నిలవబెట్టవలెను అంటే ఇది మొత్తానికి దేవుడు 12వ నెలలో ప్రత్యక్షమయ్యాడు. అంతేగా మరి 12వ నెలలో ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడంటే నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ అంటే సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఫస్ట్ మంత్ ఫస్ట్ డే మీరు దాన్ని ప్రతిష్ఠించాలి. అది డిసెంబర్లో, మన భాషలో చెప్పాలంటే డిసెంబర్లో ప్రత్యక్షమై జనవరి 1న నువ్వు దాన్ని ప్రతిష్ఠించాలి అని అని యూదుల క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి ఏప్రిల్ మార్చి మాసం మొదటి మాసం, యూదుల క్యాలెండర్ ప్రకారం మార్చి మాసము మొదటి మాసం వాళ్ళకైతే. సో అందుచేత వాళ్ళ భాషలో అయితే దేవుడు మార్చి అంటే ఫిబ్రవరిలో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఏమంటున్నాడంటే వచ్చే నెల వస్తుంది, కరెక్ట్గా నేను చెప్పినప్పుడు పలానా తారీఖున మీరు దాన్ని ప్రతిష్ఠించండి. మీరేమనుకున్నారో మీరు మీటింగ్లు పెడితే, ఇక మీ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటే ఇస్రాయేల్ గోత్ర పెద్దలు 12 మంది ఉన్నారుగా, మళ్ళీ వాళ్ళు వేరే ప్రపోజల్ తీసుకొస్తారు. ఇదంతా కాదు, ఎవరి తేదీలు కాదు, నేను చెప్పిన తేదీన మీరు దాన్ని ప్రతిష్ఠించండి. దీన్ని బట్టి చూస్తుంటే ఈ మొత్తం కలిపి 6 నెలల్లో మందిరాన్ని తయారు చేశారు. మొదటి సంవత్సరంలో 6 నెలల్లో వాళ్ళు, 5వ నెలకి భంగపాటు అయిపోయిందని ఇందాక చెప్పానుగా, సంవత్సరంలో 5 నెలలు అట్ట అయిపోయింది. దేవునితో నిబంధన అవటం భంగం అయిపోవటం జరిగిపోయింది. ఆ నెల రోజులు దేవుడి దగ్గర గోజాడి నిబంధన మళ్ళా రిన్యూ చేసుకుంటే ఇక 6వ నెలలోనో 7వ నెలలోనో నిర్మాణం స్టార్ట్ చేశారు. 12వ నెలకు పూర్తయింది. దేవుడు ఏమంటున్నాడంటే రేపు వచ్చే మొదటి నెల నువ్వు దాన్ని ప్రతిష్ఠించాలి. దేవుడు చెప్పినట్టే 40:17 ఇప్పుడు చదవండి. 40:17 నిలవబెట్టబడెను, చాలు మందిరం నిలబెట్టబడి, ఎప్పుడైతే మందిరం నిలబెట్టబడిందో అందులోనికి ఆ ఇంటి యజమాని 34వ వచనంలో వచ్చేసాడు. 40:34 ఆ ఇంటి యజమాని దేవుడు మేఘరూపములో తేజస్సు రూపములో ఆయన వచ్చేసాడు, గృహప్రవేశం చేసేసాడు, గృహప్రవేశం చేసేసాడు. సో దేవుని ఇల్లు కట్టడం, ఆ ఇంటి ప్రవేశం, ఇంటి ప్రతిష్ఠ జరిగిపోవటం నిర్గమాకాండములో పూర్తయింది. సో ఈ విధంగా నిర్గమాకాండములో దేవుని ఇంటి నిర్మాణము జరిగింది, దేవుని ఇంటి నిర్మాణం జరిగింది. దేవుని ఇల్లు ఇప్పుడు ఎలాంటిది? దేవుని ఇల్లు ఎలాంటిదంటే, దేవుని ఇల్లు మీకు తెలిసినట్టుగా ఆవరణం ఉంటుంది, తర్వాత ఏముంటుంది, గుడారం ఉంటుంది. ఆవరణములో గుడారము, ఇటు చూడండి, ఇది ఆవరణం అయితే దీనిలో ఇది మందిరము, ఇది మందిరము, ఇది మందిరం కాదు, ఇది ప్రాంగణం, ఇది ఆవరణం, ఇది గుడారం, ఇది మందిరం, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడ మందసము ఉంటుంది, ఇక్కడ మందసం ఉంటుంది, ఇక్కడ ధూప వేదిక ఉంటుంది, ఇక్కడ దీపస్తంభం ఉంటుంది, ఇక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, దాని మీద రొట్టె ద్రాక్షరసం ఉంటాయి. ఇది ఒక తెర, ఇది ఒక తెర, ఇది ఒక తెర. ఈ తెర బయట ఇత్తడి గంగాళం ఉంటుంది, ఈ గంగాళం ఎదురుగా ఇత్తడి దహన బలిపీఠం ఉంటుంది, ఇటువైపు బల్లలు ఉంటాయి, ఈ బల్లల మీద పశువులను వధిస్తారు, వధించి ఆ యొక్క రక్తమును తీసుకొచ్చి ఇక్కడ అర్పిస్తారు. ఇది దేవుని మందిరం, దేవుని మందిరం. ఇప్పుడు హెబ్రీలోకి రాసిన పత్రిక 11:6 చదవండి. హెబ్రీలోకి రాసిన పత్రిక 11:6 చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన వెదుకు వారికి ఫలము దయచేవాడని, అదే ఆయన ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, అది దాని అర్థం. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఈ యొక్క మందిరం చుట్టూ, ఇది పడమర, ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇటువైపు
ఉండేవారు, ఇటువైపు ఉండేవారు, ఇటువైపు ఉండేవారు, ఇటువైపు ఉండేవారు. ఇక్కడ ఉన్న మనిషి, ఇక్కడ ఉన్న మనిషి దేవుని కలవడానికి ఇక్కడ ద్వారం గుండా లోపలికి వస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 ఏం చెప్తుంది? ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన తన ఇంట్లో ఉన్నాడని నమ్మాలి. అది దాని అర్థం. ఆయన ఎక్కడుంటాడు? రెండవ తెర వెనక ఉంటాడు, ఈ లోపల ఉంటాడు. అలా సరాసరి వచ్చి ఈ తెర దాటి ఈ తెర దాటి లోపలికి వస్తే చచ్చిపోతావు, రావద్దు. లోపలికి వచ్చి తొంగి చూడొద్దు ఉన్నానా లేదా అని. నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంట్లో నేను ఉన్నానని నువ్వు నమ్మాలి, నమ్మాలి. ఇక మీదట ఆయనకి ఏదైనా మాట్లాడాలి, ఆయనకి ఏదైనా చెప్పాలంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన లోపల ఉన్నాడని నమ్మి ఆయనతో మాట్లాడి ఆయనకి చెప్పి వెళ్ళిపోవాలి. ఇది దేవుని మందిరం. ఈ మందిరము ఇక మీదట ఏ మందిరం కాబోతుంది? ప్రార్థన మందిరం కాబోతుంది. ఇక్కడ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. సో దేవునికి ఏదైనా చెప్పాలి, దేవునితో ఏదైనా మాట్లాడాలంటే నీ ఇంటిలో బయలుదేరి దేవుని ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఆ ఉన్న దేవునితో నువ్వు ఏమేం చెప్పాలనుకుంటున్నావో చెప్పి నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగా అందుకు దేవుడు తన మందిరాన్ని ఇశ్రాయేలీయులకి నిర్మించమని చెప్పాడు. రైట్. దేవునికి మహిమ కలుగునగాక. ఇంతటితో నిర్గమాకాండం మనం ముగించుకున్నాం.